బడ్జెట్ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపింది. కేబినెట్ కూడా దాన్ని ఆమోదించింది. అయితే దీని వెనక అసలు కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇమీడియట్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది? నిజంగా కరోనా పరిస్థితులే కారణమా? కరోనా పరిస్థితులే కారణం అయితే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వల్లే బడ్జెట్ పెట్టలేదు అంటే చాలా పనులు ఆగిపోవాలి. వాస్తవానికి అది కూడా కాదు. తిరుపతి ఎన్నికలే ప్రధాన కారణమా అంటే తిరుపతి ఎన్నికల మీద అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికల బరిలోకి దిగడానికే సిద్ధంగా లేరు. మన మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ఆయన కనీసం ఎన్నికల్లోకి రాకుండా ఎవరిని ఓటు వేయమని అడగకుండా ఆయన అందించిన సంక్షేమ పథకాలు చూసే ప్రజలు ఓటేశారని చెప్పి ఆ పార్టీ నేతలు బాహాటంగా చెప్పిన పరిస్థితి. మరి తిరుపతిలో కూడా అదే సీన్ రిపీట్ అవ్వచ్చు. దానివల్ల బడ్జెట్ సమావేశాలు లేకుండా అంటే అసెంబ్లీ నిర్వహణకు మొగ్గు చూపకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు అనేది మరి కొంతమంది చెప్తున్నమాట. ఇంక మరి దేనికి ఎందుకు ఇప్పుడు వరుసగా లాస్ట్ టైం అదే జరిగింది, అప్పుడంటే కరోనా తీవ్రత బాగా ఉంది. ఇప్పుడు కరోనా లేదని ప్రభుత్వం చెప్తుంది, కరోనా లేదు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పిన తర్వాత ఎన్నికల నిర్వహణ కూడా జరిగింది. ఇటువంటప్పుడు ఎందుకు అసెంబ్లీ నిర్వహించలేదు? అయితే ఇక్కడ ప్రధానంగా ఓకే, ఈ అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే 3 నెలలకే కాబట్టి 3 నెలల కాలానికి గాను 90,000 కోట్ల రూపాయలు అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదనలను గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం కోసం రాజ్భవన్కు కూడా పంపించారు. ఈ నెల 31వ తేదీలోగా గవర్నర్ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తారు కూడా. అయితే ఇక్కడ ఓటాన్ బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆల్రెడీ దాని మీద ఒక సమావేశమై ఒక నిర్ణయం కూడా తీసేసుకుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ తెర మీదకి వస్తున్న అంశం ఏంటి అంటే కరోనాది ఒక అంశం, అయితే బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయడం వెనక అసలు కారణం రాజధాని తరలింపు అనేది కొంతమంది చెప్తున్నమాట. అది కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. మే ఆరో తేదీ నుంచి విశాఖపట్నానికి రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కాబోతుంది పూర్తిగా. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేశారంట, పలు సూచనలు చేశారంట. అక్కడికి వెళ్ళి ఇల్లు చూసుకోవడం, వాళ్ళ పిల్లలకి స్కూళ్ళు వెతుక్కోవడం, ఇవన్నీ కూడా ఇమీడియట్గా చెయ్యాలి అని. అంటే మే 6వ తేదీ నుంచి పూర్తిగా పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అఫీషియల్గా విశాఖ నుంచి మొదలు పెట్టబోతున్నారు అనేది. అయితే అందుకే అసెంబ్లీని జూన్ వరకు వాయిదా వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది. పరిపాలనా రాజధాని ఏర్పాటు అయిపోయిన తర్వాత జూన్ తర్వాత అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.